భుజాల నొప్పి గాయాల వలన లేదా అనుకోకుండా జరిగిన ప్రమాదాల వల్ల కలుగుతుంది. ఆర్థరైటిస్ వంటి కొన్ని అనారోగ్యాల వలన కూడా భుజం నొప్పి కలుగుతుంది. భుజాల నొప్పిని ఇంట్లోనే కూర్చొని ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. భుజం నొప్పి నివారణకు పసుపు అత్యద్భుతమైన గృహ వైద్య పరిష్కారం. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపు మరియు నొప్పిని పోగొడతాయి. 2 టేబుల్ స్పూన్ల పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి ముద్దగా చేయండి. దీన్ని నొప్పిగా ఉన్న కండరాలపై పూసుకొని ఆరనివ్వాలి. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు భుజాల వాపు మరియు నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాకుండా అల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగును 2 కప్పుల నీటిలో వేసి 10 నిమిషాల పాటు మరిగించండి. వడకట్టి దీనికి తేనెను కలపండి. దాన్ని నొప్పిగా ఉన్న చోట రాసుకోండి. ప్రతిరోజు 2-3 కప్పుల అల్లం టీ తాగడం మంచిది. భుజం నొప్పిని తగ్గించడానికి మర్దన చేసుకోవడం ఒక ఉత్తమ మార్గం. మృదువుగా మర్దన చేసుకోవడం వలన భుజాల కండరాల బిగుతు సడలి ఒత్తిడి తగ్గుతుంది. దీని వలన రక్త ప్రసరణ మెరుగై వాపు తగ్గుతుంది. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను వేడి చేసి భుజానికి రాసుకోండి. భుజాల వద్ద కండరాలను మృదువుగా పిసికితే రక్త ప్రసరణ ప్రేరేపింపబడుతుంది. 10 నిమిషాల పాటు మర్దన చేసుకొని భుజంపై వెచ్చని టవల్ కప్పుకోండి. హాట్ కంప్రెస్ కూడా భుజం నొప్పి మరియు వాపు యొక్క చికిత్సలో సహాయపడుతుంది. గాయం సంభవించిన 48 గంటల తరువాత మాత్రమే హాట్ కంప్రెస్ చేయాలి. వేడి నీటి బ్యాగ్ను నీటితో నింపి దానితో 10 నుండి 15 నిమిషాల పాటు భుజంపై ఒత్తండి. అంతేకాక మీరు వేడి నీటి షవర్ కింద కొద్దిసేపు నిలబడి ఉండటం వల్ల కూడా ప్రయోజనం కలుగుతుంది.